కాశ్మీరు ప్రస్తుతం ఇది మళ్ళీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటే ఓ పక్కన చైనా పత్రికలు అక్కడ గ్లోబల్ టైమ్స్ లాంటి వాళ్ళు వచ్చేస్తుంది ఏంటంటే నేపాలు పాకిస్తాను చైనా కలిస్తే భారతదేశం వణికిపోతుంది అనేది సరే పాకిస్తాన్కి ఎక్కడ చెక్ పెట్టాలో నేపాల్ని ఎంతవరకు చూడాలో మనకు తెలుసు చైనాతో ఎట్లా చూడాలని తెలుసు బట్ మనమేమి పుడింగులు అనేది కాదు మనకు ఉన్నటువంటి స్ట్రెంత్ మనకు ఉంటుంది మన బలం మనకు ఉంటుంది మన బలహీనత మనకు ఉంటుంది మన బలహీనతను అధిగమించగలిగినటువంటి బలం అనేటువంటిది ఇక్కడ ముఖ్యం ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాల్సింది కాశ్మీర్ వ్యవహారంలో ఇజ్రాయిల్ పాలసీ మనం అమలు చేసామా అనేది కరెక్ట్గా చేసాం ఇప్పుడు కూడా గుర్తు తెచ్చుకోవాల్సింది అదే ఇజ్రాయెల్ ఒకేసారి పదహారు దేశాలని దెబ్బగొట్టింది పదహారు అరబ్ దేశాలు ఏం చేసింది హె టైం ఆయా దేశాల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలకు సంబంధించినటువంటి మ్యాప్ అన్నీ దగ్గర పెట్టుకుంది ఓ పక్కన జోర్డాన్తో విభేదాలు కానీ పాలస్తీనాతో గొడవలు కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత సిరియాతో వచ్చేటప్పటికి రష్యా వెనక నుండి నడిపిస్తుండటం అమెరికానేమో నీకు ఆయుధాలు కావాలంటే డబ్బులు ఇస్తే ఇస్తాం కానీ డైరెక్ట్గా యుద్ధంలో సహాయం చేయమని చెప్పటం ఇంకో పక్కన ఇజ్రాయిల్ని దెబ్బ కొట్టడానికి అరబ్ దేశాలన్నింటి గడిపి ఒక కమాండర్ని పెట్టుకుని రెడీ అవ్వటం ఆ సందర్భంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్ వాళ్ళు ఆలోచించేలోపు దెబ్బ కొట్టొచ్చింది మొత్తం ఆయా దేశాలన్నిట్లలో ఉన్నటువంటి వాళ్ళ ఏవైతే ఎయిర్ ఫోర్స్ దళాలు ఉంటాయో వాటన్నిటిని స్మాష్ చేసి వచ్చింది మ్యాప్లు తీసుకున్నారు సర్రమని పరిగెత్తారు ఇది దీనికి ముందు వాస్తవంగా ఒకప్పుడు ఇజ్రాయిల్లో ఏమీ లేనటువంటి స్టేజ్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిపించుకుని ఇజ్రాయిలే ఫస్ట్ అనేటువంటి విధంగా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళందరిలో దేశభక్తిని నూరిపోశారు దాని ఇంపాక్ట్ ఒక్కసారిగా కొట్టి అవతల పడేసినటువంటి పరిస్థితి ఇప్పటికీ రకరకాలైన సమస్యలు ఉంటాయి ఇజ్రాయెల్కి ఏది ఇప్పుడు అటు పాలస్తీనాతో కావచ్చుని ఇట్లాంటివన్నీ కానీ ఇజ్రాయెల్ ఎక్కడా భయపడేది లేదు ఎందుకు అంటే ఆనాటి ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ కోలుకోలేనటువంటి పరిస్థితిలో సిరియా ఎంత దరిద్రంగా ఉందో తెలుసు మనకి జోర్డాన్ ఎంత దరిద్రంగా ఉందో తెలుసు ఆ చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ ఓ రకంగా చెప్పాలంటే దరిద్రానికి ఎక్కువ నడపడానికి తక్కువలాగా ఉంది అక్కడ అటన్నిటి మధ్యలో వాటి మీద ఆధిపత్యం చలాయించినటువంటి ఇజ్రాయలే సక్సెస్ఫుల్గా ఉంది ఇప్పుడు కాశ్మీర్లో అదే విధానాన్ని అమలు చేస్తున్నాం అంటే ఇక్కడ మనం యుద్ధాలు చేయట్లేదు పరోక్ష యుద్ధం చేస్తున్నాం ఓ పక్కన ఉగ్రవాద శిబిరాలు అవతల పక్కకి వెళ్ళి కొడుతోంది ఇజ్రాయెల్ స్టైలే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని కొట్టొస్తున్నాం రెండవది వాళ్ళు ఎప్పుడు తయారవుతుంటే అప్పుడు పగల కొడుతున్నాం ఆర్టిలరీ గన్స్తో అది ఇజ్రాయెల్ తరహా ఎత్తుగడే ఇంకొకటి చట్టపరమైనటువంటి అడ్డంకులన్నీ తీసిపడేశాం తద్వారా కాశ్మీర్ భారత్లో భాగం అన్నది ప్రపంచం అంగీకరించింది ఈవేళ ప్రపంచం అంతా కూడా ఈవేళ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును ప్రపంచం అంగీకరించిందంటే కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అని ప్రపంచం అంగీకరించినట్టే కదా అంటే ఆ మిగతా భూభాగం ఏదైతే ఉందో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అది మనదని చట్టబద్ధమైనటువంటి హక్కు వచ్చేసింది ప్రపంచ దేశాలు అంగీకరించినట్టు రేపు పొద్దున అది స్వాధీనం చేసుకునేటప్పుడు కాదండానికి ఏమీ లేదు ఆ విధంగా సైకలాజికల్గా కూడా మనం ఆడినటువంటి అంటే సైద్ధాంతికంగా స్ట్రాటజిక్గా చేసుకొచ్చినటువంటి వ్యూహాత్మకంగా చేసుకొచ్చింది అది మరొక కాన్సెప్ట్ ఇంకొకటి ఆ వాళ్ళల్లోనే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేయడం అందుకే కదా ఈ మధ్యకాలంలో తీవ్రవాద కార్యకలాపాలు దేశంలోకి దాకా రాలేని పరిస్థితి అక్కడికక్కడే ఎక్కడికక్కడ తొదముట్టించే పరిస్థితి ఈవెన్ ప్రజల మధ్యలో ఉన్నటువంటిది కూడా ఈ రాళ్ళు ఇసిరే వాళ్ళు ఆగిపోవడం కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఒకప్పుడు ఉగ్రవాదులకు సహకరించే వాళ్ళు కాస్తే ఇవాళ భారత్ పైపుని ఉండే ఉండేటువంటి సిస్టమ్ కానీ ఇక్కడ అన్ని దళాలని ఒక సంయుక్తంగా చేయడం ఇవన్నీ ఒక ఎత్తు ఇంకో పక్కన డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ చేసుకుంటూ రావటం ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ తరహా ఎత్తుగడ అనేటువంటిది ప్రపంచ స్థాయి నిపుణులు చెప్పేది రానున్న రోజుల్లో రేపు గాల్వన్ లోయలో కానీ ఇట్లాంటి వ్యవహారాలు ఏది జరిగినా కూడా అలా ఎత్తుకి పై ఎత్తే ఉంటుంది తప్పించి నిశ్శబ్దంగా కూర్చునే పరిస్థితులు అయితే దేశం లేదని నేను నమ్ముతున్నారు